సినిమా ఇప్పుడిప్పుడే మారుతుంది, సినిమాకి భాషతో సంబంధం లేదు. కథ బాగుండి సినిమా బాగుంటే ఏ భాషలో అయినా సినిమా చూస్తాం. అతను హీరో స్టారా కాదా అనేది ఆలోచించకుండా సినిమా బాగుండాలి, సినిమా ఎంటర్టైనింగ్ ఉండాలి, ఆ సినిమాని మేము బ్రహ్మరథం పడతామని చెప్పి ప్రపంచ ప్రేక్షకులందరూ కూడా సినిమాని ఎంతో ప్రేమిస్తున్నారు. అలాంటి ఒక టైంలోనే రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి హీరోగా చేసిన సినిమా కాంతార. కాంతార అంటే అడవి. అడవికి సంబంధించి ఏంటి సినిమా, అడవిలో గతంలో అనేక సినిమాలు చూసాం అనుకోవచ్చు, కానీ ఈ సినిమా ఉత్తర కర్ణాటకకి సంబంధించిన ఒక ప్రాంతంలో జరిగే నిజ జీవిత మనుషులు ఉన్నారు. ఒక తెగకి సంబంధించిన కథ. అక్కడ ఒక దైవదూతల్ని నమ్ముతారు. ఆ దైవదూతలకు సంబంధించిన కథని చిన్న పాయింట్ తీసుకొని దానిపైన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటా చక్కగా కథగా మలుచుకున్నారు. రచన చేసిన, దర్శకత్వం చేసి హీరోగా నటించిన రిషబ్ శెట్టి. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ అంతా కూడా రిషబ్ శెట్టి అంటే నిజంగానే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. కారణం ఏంటంటే తన నటన కానీ, తను రాసుకున్న కథా విధానం కానీ, తను తీసుకున్న అక్కడున్న నేపథ్యం కానీ అన్నిటి కూడా నిజంగా సూపర్బ్గా అనిపించినాయి. ఈ సినిమాలో నచ్చిన విషయం ఏంటి, మనకు సంబంధించి ఏంటి, ఈ కథని ఎంత హైప్ చేసుకున్నారు అనుకుంటే, సెప్టెంబర్30 కర్ణాటకలో విడుదలయ్యి సంచలన విజయం సాధించింది. అక్కడ 16-20 కోట్ల మధ్యలో ఒక బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా హోంబలే ప్రొడక్షన్స్ వాళ్ళు, మన కేజీఎఫ్ సినిమా ఎవరైతే తీశారో ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమా కూడా విడుదలవడంతో, ఈ సినిమాకు ఒక నేషనల్గా కొంచెం మంచి అప్లాజ్ రావడంతో ఈ సినిమాని భారతదేశమంతా ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన కథా విషయానికి వస్తే, రిషబ్ శెట్టి శివ అనే ఒక అడవిలో ఉండే ఒక మనిషి, అందరికీ మంచి చేయాలనుకుంటాడు. చాలా అతని పని అతను చూసుకొని తన ఫ్రెండ్స్, తన ఫ్యామిలీకి సంబంధించి తిరుగుతూ ఉండే ఒక మామూలు కుర్రోడు. చదువు సంధ్యలు ఉండవు, చాలా కలివిడిగా ఉంటూ తనకు సంబంధించి ఆ ఊర్లో చలామణి చేస్తూ ఆడతా పాడతా తిరిగి ఆకుతాయిలాగా ఉంటాడు. ఆ ఇంటికి ఒక విశిష్టత ఉంది. ఆ ఇంటికి సంబంధించిన ఒక దైవదూత వీళ్ళ ఫాదరే అవుతారు. కానీ ఆ తర్వాత ఒక పండగ టైంలో వాళ్ళు ఒక వస్త్రం ధరించి ఒక దేవుళ్ళలాగా ఒక పూంతాడు, దేవుడు వచ్చి వీళ్ళ మొంట్లోకి పూంతాడు. ఆ టైంని ఇతను తీసుకోవాలి యాక్చువల్గా వారసత్వంగా, కానీ ఇవన్నీ నాకు చదువులేదు, ఏం లేదు, ఇవన్నీ నాకు వద్దు, నాకు ఇట్లాంటి పనికిరావు అని చెప్పేసి ఎప్పుడు వాటన్నిటికీ దూరంగా ఉంటూ వీళ్ళ చిన్నాన్న కొడుకుని ఆ దైవదానికి సంబంధించిన పాత్రలో ఉంచి ఇతను లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇలానే ఇంటర్వెల్ అవుతుంటుంది. ఇంటర్వెల్ టైంకి ఈ సినిమాకి సంబంధించిన కథ మొత్తం గ్రిప్లోకి వస్తుంది. ఏంటంటే ఈ సినిమాలో ఈ తెగ ఒకవైపు, ఈ తెగలోనే ఉంటూ తిరుగుతూ అక్కడ రాజులాగా పెద్ద మనిషిలాగా తిరిగే ఒక వ్యక్తి వీళ్ళతోనే ఉంటాడు. వీటికి సంబంధించి ఈ అడవి ఏదైతే ఉండిందో, ఈ అడవికి ఫారెస్ట్ ఆఫీసర్గా కిషోర్ వస్తాడు. ఈ ముగ్గురి మధ్యనే కథ ఉంటుంది. కానీ శివ కూడా ఆ పెద్ద మనిషితో కలిసి ఊళ్ళో వాళ్ళందరినీ, అసలు ఆయన ఏం చెప్తే అది చేసేస్తూ అతను ఇచ్చిన మందు తాగుతూ జులాయి తిరుగుతుంటాడు. ఈ ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో, ఫారెస్ట్ ఆఫీసరు, వీళ్ళ మంచి ఎవరి వైపు మంచి ఉంటే అటువైపు నించుని ఉంటాడు, అతనే కిషోరు. కిషోర్ అనే అతను తెలుగు వారందరికి కూడా సుపరిచితమే కాబట్టి ఆ పాత్రలో చాలా చక్కగా అతను కనిపించారు. ఇకపోతే నటినట్ల పర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం. ఈ సినిమా కథని అంతవరకే చెప్పాలి, ఎందుకంటే అక్కడి నుంచి చెప్తే మీకు అసలు సినిమాలో చూడటానికి ఏం ఉండదు థ్రిల్. ఈ ముగ్గురి మధ్యలో ఉండే ఒక కథని చివరికి ఎవరు ఎటువైపు వచ్చారు, చివరికి మంచి వైపు ఎప్పుడు నిలుస్తుంది దైవం అని చెప్పి ఒక ప్రత్యక్షంగా మనం ఎన్నో సినిమాల్లో చూసాం. ఈ సినిమా కూడా అంతే. కాకపోతే ఎందుకు ఈ సినిమాకి ఇంత హైప్ వచ్చింది, ఎందుకు ఇంత అసలు ఎప్పుడు లేనిది, కొన్ని పత్రికలు అయితే 5/5 అని, లేకపోతే ఐఎండిబి తీసుకుంటే కనుక 9.5/10 అని కానీ ఇలాగ ఎందుకు ఇస్తున్నారంటే, దాని గురించి చూడటానికి వెళ్తే ఇది ప్యూర్లీ ఒక నేటివిటీకి తగ్గ సినిమా. కర్ణాటక సంబంధించి అక్కడ దైవంగా కొలిచే ఒక కొన్ని ప్రాంతానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన కథ ఇది. ఆ కథాయితీవృత్తంతో వచ్చి అక్కడ నటీనటుల పర్ఫార్మెన్సు, అక్కడ లోకల్ కమెడియన్స్, వాళ్ళ అక్కడ ఉన్న ఫేమస్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికీ నచ్చడంతో అక్కడ పండింది. కానీ ఇది దేశమంతా కూడా అక్కడికి వచ్చిన రిజల్టే ఇక్కడ వస్తుందంటే మాత్రం 100% తప్పనే చెప్పాలి. కారణం అది పూర్తిగా కొన్ని పాత్రలు, కొన్ని ప్రాంతానికి సంబంధించిన మాత్రమే ఓన్ చేసుకోగలుగుతారు, అందరూ ఓన్ చేసుకోలేరు. కానీ ఈ సినిమా ఇక్కడ కూడా విజయం సాధించిందనే చెప్పాలి. ఎలా విజయం సాధించిందంటే, ఎవరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేకుండా, అబ్బో 5/5 అంట, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత సూపర్బ్ ఉండబోతుందో అని చెప్పేసి వెళ్ళే వాళ్ళకి మాత్రం పప్పులో కాలేస్తారు. అలా కాకుండా ఒక మంచి సినిమా చూడాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. ఇది మంచి సినిమానే, ఖచ్చితంగా మంచి సినిమానే, కానీ గొప్ప సినిమా కాదు. మామూలుగా ఒక సినిమా తీశారు, కానీ క్లైమాక్స్ 20 నిమిషాలు
నటన పరంగా అపరిచితుల్లో కనుక విక్రమ్ కనుక ఒక మూడు పాత్రల్లో చేసినట్టుగా విక్రమ్ ఎంత గొప్పగా రాణించాడో ఆ పాత్ర ద్వారా మన ఎప్పటికీ అందరం ఎందుకు గుర్తుపెట్టుకుంటామో, అలాగే రిషబ్ షెట్టి కూడా ఈ సినిమాలో నిజంగా జీవించాడనే చెప్పాలి. లాస్ట్ 20 మినిట్స్ క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ తప్ప మిగతా కథ అంతా కూడా చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆ కథ చెప్పే ప్రయత్నమే చేశారు. అదే మొదట సీన్లో కనుక తీసుకుంటే కనుక దున్నపోతులతోని ఒక గేమ్ లాగా ఉంటుంది, అలాంటి వాటి అన్ని షాట్స్ చాలా అద్భుతంగా తీశారు. అలాంటి అద్భుతమైన షాట్లను తెరకెక్కించిన అరవింద్ కెమెరామెన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని కొన్ని సీన్లో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే ఇప్పుడు జరుగుతుంది మంచి చెడ అనే ఒక ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పగలిగాడు కెమెరా మన సంగీత దర్శకుడు అజనీష్. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా వాడి వాళ్ళ పాత్రలు అద్భుతంగా చేశారు. కానీ ఇది చాలా పెద్ద గొప్ప సినిమా, అద్భుతమైన సినిమా, అసలు ఇది బ్రహ్మాండం మద్దలైపోతుంది అనేది మాత్రం తప్పు. మిగతాదంతా కరెక్టే. సినిమాని చూడవచ్చు, డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఆ హీరో ఏంటి, ఆ రేంజ్ ఏంటి, ఎంత పెద్ద స్టారు, ఇవన్నీ పక్కన పెట్టుకొని హ్యాపీగా చూడొచ్చు. అంతే తప్ప ఇది ఇది దీన్ని మించిన సినిమా ఇంకోటి లేదంటే మాత్రం అది నేను ఒప్పుకోను. అంటే ఇది నా ఒక్కడ నా వ్యక్తిగత అభిప్రాయమే తప్ప మిగతా వాళ్ళందరికీ నచ్చి నిజంగా ఆహా ఓహో అంటే నేను కూడా చేయగలిగిందే లేదు. కానీ బట్ ఇదైతే మాత్రం ఒక అద్భుతమైన ప్రయోగం. ఈ అద్భుతమైన ప్రయోగాన్ని బాగా చేశారని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే సప్తమి గౌడ అమ్మాయి కూడా అడవిలోనే ఉండే ఒక ఫారెస్టర్ ఆఫీసర్ గార్డుగా పనిచేయటం, చక్కగా అన్ని కుదిరిని కథకు కూడా బాగా అల్లుకున్నారు. అందరికంటే చాలా హుందాగా కనిపిస్తూ ఆ ఊరి ప్రజల మధ్యలోనే తిరుగుతూ ఒక విలని పాత్ర పోషించిన అచ్యుత్ పాత్ర మాత్రం బాగుండింది. ఆయన గతంలో కూడా ఇట్లాంటి అనేక పాత్రలు చేశాడు. మీరు విక్రాంత్ రోణ సినిమా కూడా గమనిస్తే దాదాపు ఇలాంటి పోలికలతోనే ఉంటుంది. ఒక ప్రాంతానికి సంబంధించిన సినిమా అది కూడా, అది ఇక్కడ నిజంగా అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ కర్ణాటకలో అది మంచి వసూళ్లు రాబట్టం అనేది మనందరం తెలిసిన విషయమే. అంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన సినిమానే కానీ ఇది దేశమంతా ఒక బాహుబలిని భుజానించుకున్నట్టుగానే లేకపోతే ఒక కేజీఎఫ్ని తీసుకెళ్ళినట్టుగానే తీసుకెళ్ళలేరని చెప్పేసి మరొకసారి చెప్తున్నాను. కాంతారా సినిమాకి సంబంధించి టైమ్స్ ఆఫ్ తెలుగు ఇస్తున్న రేటింగు 3/5. నేను మీ శివ మల్లాలా.